అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తాయి. అసలు ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి మరణానికి కారణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అసలు ఆ విషయం మంచి చరిత్ర చదివారా మీరు? మేము ఆంగ్లానికి వ్యతిరేకం అంటే మీకు వద్దా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకోటి చెప్తున్నాను జగన్ రెడ్డి గారు, మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను, మీ విధి విధానాలనే మాట్లాడతాను. కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడో చాలా బలంగా తెలిసిన వాళ్ళు, కానీ సంయమనం పాటించేవాళ్ళు. అలాగే మేము ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారనే వ్యక్తి తెలుగు వారికి రాష్ట్రం ఉండాలని చెప్పి 50 రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఆ రోజున మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే అసలు ఆయన ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు. 1925 నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్, కానీ తెలుగు వారికి ఉండాలని చెప్పి. మొన్నటికి మొన్న తమిళనాడులో 2015-16 బలమైన భాషా ఉద్యమం జరిగింది, తెలుగు భాషా ఉద్యమం. తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంకా అక్కడ ఇక్కడ మేము కూర్చోబెట్టి మొత్తం ఆ ఇంగ్లీష్ మీడియం చేయడానికి చేయను 100%. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది. దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్, అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ గ్లోబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. మీరు ఈ రోజున ఇసుక పాలసీ 4 నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం. ఇంతమంది వచ్చారు రోడ్ల మీద పడిపోయారు, చచ్చిపోయారు మనుషులు. అలాంటిది మీరు టీచర్స్ని దాదాపు 90,000 పైగా ఉండే టీచర్స్ని మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ వాళ్ళు ఏం చెప్పిందంటే మొదటి 5 సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాషలో విద్య విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుందని. నాతో సహా మేము మాతృభాషలో చదివాం మేము బిగినింగ్లో. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతాం మనం, పూర్తి తెలుగు మాట్లాడం. అటు మన రెంటికి చేయడం రేవడ్లాగా అది మేము నేర్చుకుంటున్నాం. ఈ రోజునే మేము తెలుగు వ్యాకరణం చదువుతాం. సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది ఇంగ్లీష్ మనం బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది, మూలాలు పోయి నేర్చుకోవాలి, ప్రత్యేకంగా నేర్చుకోవాలి దాని మీద. అలాగే తెలంగాణకు వచ్చి తుర్దూ అంటాం, తెలుగు ఉర్దూ కలిపిందని. అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం, మనం దాని దురదృష్టం, మన ఏమని దాన్ని ఏమన్నా తెలియదు, కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మీరు మహారాష్ట్రకి వెళితే మహారాష్ట్రలో పూర్తి మనం ఒక ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు, కన్నడ కానీ తమిళం కానీ. మేము ఒక సదుద్దేశంతో చెప్పాం, ఇంతమంది విద్యార్థుల్ని ప్రాథమిక దశలో విద్యార్థుల్ని అధ్యాపకులను సిద్ధం చేయకుండా మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం అని పెట్టేస్తే తెలుగు దండగ ఇంగ్లీష్ పండగ అనే ఉద్దేశంలో మీరు ముందు చేసుకుంటే వెళ్ళిపోతే చాలా అది. ఎందుకంటే మీరు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు 4 నెలలు దెబ్బ మనకు తెలుస్తుంది, కానీ ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు తెలియదు, వాళ్ళు పైకి వచ్చి అయోమయంగా రెంటికి చేయడం రేవడ్ అయిపోతారు. అటు ఇంగ్లీషు రాక తెలుగు రాక రెంటికి చేయడం రేవడ్ అయిపోతుంది. నా గర్క నా ఘాట్ ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళకి ఏం డ్యామేజ్ జరిగిందో తెలియదు, ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఈ రోజున అప్పుడు జగన్ రెడ్డి గారు ఉండరు, 150 మంది ఎమ్మెల్యేలు ఉండరు అప్పుడు, కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగింది. కానీ నష్టాన్ని ఎలా పురిగిన టైం అయిపోయింది అప్పటికి, పిల్లలు తమ వేరే దారికి వెళ్ళిపోతారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చాలా హేతుబద్ధతో మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు. కనీసం మీకు సిగ్గుండదు అలా మాట్లాడచ్చా? ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ, ఎంత నీచంగా మాట్లాడినా కానీ వైసీపీ నాయకత్వం కానీ, మేము మీరని మాట్లాడట్లా, మీరు నువ్వు ఒరే తురే ఏదైనా మాట్లాడచ్చు. మేము మిమ్మల్ని సంస్కారంతో మాట్లాడలేదు. మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు, మా తెలుగు భాష ఎంత గొప్పదని మీకు సంస్కారం నేర్పించింది మాకు. రేనాడులో ఇదే కడప, జమ్మలమడుగు, కమలాపూర్, హిందుపూర్ ఇవన్నీ రేనాడు మండలంలోని
గ్రామాలు ఆ రోజున 8000 గ్రామాల్లో కొన్ని గ్రామాలు అక్కడ మొదటి తెలుగు శాసన శిలా శాసనాలు దొరికినాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మాట్లాడితే మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి. ఏదైనా మాట్లాడేలోపు మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులు కాదు,